నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఇవాళ ఉదయం లేచిన వెంటనే కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అంటూ ఒక అతి దారుణమైన వార్త చూడాల్సి వచ్చింది సోషల్ మీడియాలో. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటది కదా, ఏదో అనారోగ్యంతో కాస్త ఉంటే వాళ్ళు ఇక లేరు అంటూ అలా వార్తలు వేసాడు అంత కరెక్ట్ కాదు. ఇంతకుముందు వేణుమాధవ్ గారి మీద, చంద్రమోహన్ గారి మీద కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే చాలు, ఒక ఏజ్ వచ్చేసరికి ఇక లేరు అంటూ వార్తలు వేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు పోయింది అని అంటే, ఆయనంతటా ఆయన సెల్ఫీ వీడియో ఒకటి తీసి మళ్ళీ మీడియాకి ఇస్తే తప్పితే మనం హ్యాపీగా ఉండలేము. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటారు? దౌర్భాగ్య పరిస్థితి అని మీరే చెప్పారు కదా, వాళ్ళ తాలూకు క్యారెక్టర్లు అంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఇది తొలిసారి కాదు. బ్రహ్మానందం గారికి లేరు అన్నారు, చంద్రమోహన్ గారికి లేరు అన్నారు, వేణుమాధవ్ అప్పుడు బతుకున్నప్పుడు ఇక లేరు అన్నారు. ఆయన పెద్ద కోర్టు కూడా వెళ్ళాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, గోర పెట్టాడు అన్నమాట. అయ్యో నా భార్య పిల్లలు అంత ఏడ్చారా అని చెప్పి. ఒకటి అంటే ఒక మంచి వ్యక్తులు కోట శ్రీనివాసరావు గారు అంటే ఆయన అంటే అందరికి కూడా సానుభూతి ఉంది, ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అటువంటి వ్యక్తి చనిపోయారంటే గుండె ఆగిపోతుంది. అర్థమైందా? ఇంత మంచోడికి ఏమేం చెప్పమా అనేటువంటి బాధ, గుండె బరువెక్కిపోతుంది. ఇంకో ఎంక్వైరీ చేస్తారు. అవును పలానా ఛానల్లో చూసా ఉంటారు. ఆ ఛానల్లో చూసా ఉంటే ఛానల్లో ఉన్నది ఎంతవరకు నిజం, ఛానల్లో వచ్చే వార్తలు ఎంతవరకు నిజం. అంటే నిజంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎంతోమందికి ఓ లైఫ్ ఇస్తుంది, ఎంతోమంది జీవనోపాధి కలిగిస్తుంది. అటువంటి యూట్యూబ్ ఛానల్ మీద నమ్మకం పోతుంది అన్నమాట. అంటే వాళ్ళు పబ్బం గడిపడానికి ఏదో ఒక మాట అంటుంటారు, ఏదో ఒక వార్త సృష్టిస్తుంటారు. అన్నీ ఫేక్ వార్తలే, ఈ నిజం కాదు, అసలు యూట్యూబ్లో వచ్చే అన్నీ ఫేకే అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అన్నమాట. అదే దీనికి ఏమిటంటే సైబర్ క్రైమ్లో ఖచ్చితంగా ఎలాంటి వాడికి కేసు పెట్టాలి. అర్థమైందా? మన చట్టాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఆ చట్టం బాగానే ఉన్నాయి. ఇట్లాంటిది ఏదైనా పొరపాటుగా ఎలాంటి ఒక బ్లూ న్యూస్, బ్లూ అంటే నీలి వార్తలు అంటే ప్రకటితమైనప్పుడు వాళ్ళు కేసు పెట్టచ్చు. ఇలాగా నా నేను చచ్చిపోయానని చెప్పేసి ఇలా అంటే ప్రకటన చేశారు, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇలాగ హార్ట్ అటాక్, చాలామందికి వస్తున్నాయి హార్ట్ అటాక్లు. హార్ట్ అటాక్ వచ్చిందంటే మూసేస్తారు పట్టుకొని. సైబర్ క్రైమ్ ఊరుకోదు కదా. చట్టాలు బాగానే ఉన్నాయి అంటే మనం అంత దూరం వెళ్ళాము ఎవరు వెళ్తారు అనే ఉద్దేశంతో. అందువల్ల ఆయన మీరు చెప్పినట్టుగా స్వయంగా ఒక కెమెరామెన్ పిలిపించి, అయ్యా నేను బతుకున్నాను, నన్ను ఎందుకు చంపేస్తారా అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ చెప్పేటువంటి పరిస్థితి కల్పించారు. ముఖ్యంగా ఒక పోలీస్ వ్యాన్ వెళ్ళిపోయిందంట. ఏమండి, మీరు పెద్ద సెలబ్రిటీ కదా, ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, సో ఖచ్చితంగా మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుని ఆ వార్త నమ్మి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసు వెళ్ళిపోయారు. పోలీసు వెళ్ళిపోవడం అంటే ఆయన తాలూకు అభిమానులు అందరూ చాలా బాధపడ్డారు. మా తప్పు కదా అలా చేయడం అంటే, ఇది కేవలం వినోదంగా చూసుకుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వ్యూస్ వస్తే చాలు, ఏ గడ్డి కలిసినా వాళ్ళకి వ్యూస్ రావాలి. వాళ్ళకి చాలామందికి జర్నలిజం తెలియక వాళ్ళు చేస్తున్నది జర్నలిజం అనుకొని ఆ జర్నలిజంలో ఓనామాలు రాక చేస్తున్నటువంటి ఈ భాగోత్వం తప్ప ఏంటంటే ద వాంటెడ్ టు గ్రాబ్ ది వ్యూస్. అలా ఏంటంటే ఆ వ్యూస్ పొందాలన్న ఆలోచనతో వాళ్ళు రకరకాల న్యూస్ వేస్తారు. కానీ అది నిజమా అబద్ధమా, అది మన కళ్ళారా చూసామా? ఇదేమో బయటికి ఒకవేళ వచ్చినట్టయితే ఎంతమంది హర్ట్ అవుతారు, ఎంతమంది ఫీల్ అవుతారు, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆలోచించరు. అదే మనకు వచ్చిన పెద్ద చికాకు. పూర్వం జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళు ఉండేవారు, బాగా చదువుకుంటే కానీ జర్నలిజం చేసేవారు కాదు. నేను ఈనాడు పేపర్లోకి వెళ్ళినప్పుడు అంటే బిగినింగ్ ప్రారంభంలోనే ఈనాడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ముందు ఏబీకే ప్రసాద్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏబీకే ప్రసాద్ పిలిచి ఒక అరపేజీ ఏంటంటే న్యూస్
ప్రింటింగ్ ఉన్న అరకేజీ మ్యాటర్ని తీసుకొచ్చి నన్ను ట్రాన్స్లేట్ అంటే ఒక అరగంటలో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వమని చెప్పాడు అన్నమాట. ఎక్కడ ట్రాన్స్లేట్ చేస్తాం, మనం చదువుకుంది బీకామ్, కానీ హాఫ్ అన్ అవర్లో ట్రాన్స్లేట్ చేయకపోతే మనం మనకంటే సెలెక్ట్ అవ్వం. అది అప్పుడు హాఫ్ అన్ అవర్లో సెలెక్ట్ చేసి ఇచ్చింది ఇవ్వడం వల్ల ఈనాడులో సెలెక్ట్ అయ్యన్నమాట. అట్లాంటి కొంచెం బుర్రకాయ ఉన్నవారు, మేధస్ ఉన్నవారు జర్నలిస్టులుగా వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఇంకా ఎందుకు చెప్తామని చెప్పుకుంటే బాధ. అందువలన ఇట్లాంటి మన ఇలాంటి నిరాధారమైన నికృష్టమైన దౌర్భాగ్యపు న్యూస్ వస్తుందంటే వీళ్ళ వల్లే వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వార్తలు వేయడానికే కొన్ని ఛానల్స్ ఉన్నాయా అనిపిస్తుంది. నార్మల్ న్యూస్లు ఏం వేయరు, అన్ని అసత్య ప్రచారాలే. అసత్య ప్రచారాలే, వాళ్ళకి ఏదో వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, కొనుక్కొని తింటారు అంతే. వాళ్ళు డబ్బులు కావాలంటే అడుక్కుంటే ఎవరైనా ఇస్తారు కదా. డబ్బులే ప్రధానమైతే నాకు భోజనం డబ్బులు లేవయ్యా, నాకు కొంచెం డబ్బులు ఇవ్వయ్యా అంటే ఎవరో 100 200 ఎంతో ఇస్తారు కదా. అది చూసుకోకుండా ఇలాగ ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం ఎందుకు. అండ్ ఇంకొకటి, ఎవరైనా అంటే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళ గురించి కూడా వెయ్యరు. కొంచెం ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే కాస్త ఏజ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళు ఇంకా బాధపడిపోతూ ఉంటారు. బతుకుండగానే మన ఫోటోకి దండేసేసి పక్కన దీపాలు పెట్టేస్తుంటుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. అయితే ఒకటి వాళ్ళకి ఆ ప్రమాదం తప్పుతుంది, అదొక మంచిది. ఎందుకంటే బ్రతుకుంటుండగా చచ్చిపోయాడు అనే వార్త రావడం, నలుగురు ఏడవడం, అది వాళ్ళకి ఆయువు పెంచినట్టే కానీ తగ్గించినట్టు కాదు. చాలా దిష్టి పోతుంది అమ్మా, దిష్టి పోతుంది. ఇలాంటి వారికి కొన్నిటికి ఏం చేస్తారంటే ఒక కార్డు మీద రాస్తారన్నమాట, పలానా వాళ్ళు చనిపోయారని చెప్పేసరికి పెద్ద ఏడుస్తారు కదా. అయ్యో ఎంత, అంతకుముందు కార్డులు తప్ప ఏమున్నాయి, మనకి ఫోన్లు లేవు కదా. ఈ కార్డు మీద వార్త చూసి అయ్యో రామ కృష్ణ బాబు భగవంతుడని ఏడుస్తుంటే కాకులు అరుస్తుండే అట ఇంటి ముందు కాకులు. అంటే దిష్టి పోతాయన్నమాట అట్లాంటి. అలాగ ఇప్పుడు అనుకుంటుండేవారు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు. అప్పుడు పర్పస్ ఉంది, అంటే వాళ్ళకి దిష్టి పోవాలి, వాళ్ళు మళ్ళీ సజీవంగా ఉండాలని చేసేవారు. ఇప్పుడు అలా కాదు, డబ్బుల కోసం చేస్తున్నారు. ఓకే, సో కోట శ్రీనివాసరావు గారే బయటకు వచ్చి మరీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంకా మిగిలిన ఆర్టిస్టులు కూడా భయం వేసేసింది, లేకపోతే మేము ఎప్పుడు పోతామని వేస్తారా, లేకపోతే ఎందుకు రకరకాలుగా ఇలా ప్రచారాలు చేయడం అనేది. ముఖ్యంగా ఏం చేయాలంటారు అంటే ఇక్కడ వాళ్ళు సరే సీరియస్ ఎవరు ఏ ఛానలో మనకు తెలిసిపోతుందమ్మా. ఆ ఛానల్ వాళ్ళకి వెళ్ళి సీరియస్గా వార్నింగ్ ఇస్తే పోతుంది అంతే. సీరియస్గా వార్నింగ్ ఇవ్వడమే, మళ్ళీ కంప్లైంట్లు ఎన్ని అవసరం లేదు, సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి. అని ఇప్పుడు పెట్టదు, పెడితే మాత్రం మనకి ఏంటి, మనకి బలగం లేదా, మనకి బందోబస్తు లేదా, వెళ్తారు వెళ్ళి సరైనటువంటి ఒక వాళ్ళ తాలూకు రుచి చూపించినట్టు ఇంకోసారి ఆ ప్రస్తావన తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవునమ్మా, ఎందుకంటే కోట శ్రీనివాసరావు లాంటి మంచి వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటూ, నిండు 100 ఏళ్ళు ఉండాలని దీవిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.